భావి తరాలకి మంచి విద్య అందకుండా చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదన్న దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 55 దానికి పూర్తి తార్కాణం. ఈ రాష్ట్రంలో జాగ్రత్త లేనట్టు అన్ని నాకు తెలుసు రియల్ ఎస్టేట్ లోనే నిష్ణాతుని అని చెప్పుకునేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ స్థలాలని హైకోర్టు కేటాయించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అన్నాడు గుంపు మేస్త్రివా, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా, నీ క్వాలిఫికేషన్ ఏందని నేను అడగదలుచుకోలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని, మొదటి దశ ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిందంతా యూనివర్సిటీలు, విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు. వాళ్ళందరూ కోరుకునేది యూనివర్సిటీలు రక్షించబడాలి, యూనివర్సిటీలు మంచి భవిష్యత్ ఇచ్చేటువంటి తరాలకి మంచి పునాదులుగా నిలబడాలని కోరుకుంటున్నారు. రింగ్ రోడ్ చుట్టూ 100 ఎకరాల భూములు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, ఆ యూనివర్సిటీ వీసీలు కూడా ఎట్లా సంతకం పెడతారో నాకు తెలియదు. వాళ్ళ కుర్చీలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా ఏందనేది ఒకటి ఆలోచించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఆలోచించాల్సింది ప్రపంచమంతా బాధపడుతున్నటువంటి విషయం, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అని చెప్పి గతంలో విభిన్న రకాలైనటువంటి పశువులు, పక్షులు, చెట్లు, పర్యావరణానికి సంబంధించి రక్షించడం కోసం అక్కడ ఒక బయోడైవర్సిటీ పార్క్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు, లెక్చరర్లు, కాలనీవాసులు అంతా కలిపి అక్కడ ఒక పార్క్ని ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని ధ్వంసం చేస్తాం, యూనివర్సిటీలో స్థలాలు ధ్వంసం చేస్తాం. 100 ఎకరాల హైకోర్టుకి వేయడాన్ని ఒక వకీల్గా నేను తప్పుపడతలేను, కానీ దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. భాగ్యనగరం చుట్టూ చాలా ప్లేస్లలో 100 ఎకరాల భూమి ప్రభుత్వం ఆధీనంలోపల ఉంది. కోర్టు ఎక్కడుంటే కక్షిదారులు అక్కడికి పోతారు, కోర్టు ఎక్కడుంటే అక్కడికి వకీల షాపులు పోతారు. కానీ బయోడైవర్సిటీ పార్క్ కొత్త తయారు చేయాలంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అందుకని దయచేసి మీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోండి, బేషరతుగా జీవో నెంబర్ 55ని రద్దు చేయండి, హైకోర్టుకి 100 ఎకరాల స్థలాన్ని ఇంకొక చోట కన్వీనియంట్ గా కేటాయించండి, కొత్త హైకోర్టు భవనం నిర్మించడాన్ని భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తాం. కానీ ఒక యూనివర్సిటీ స్థలం తీసుకొని, ఒక బయోడైవర్సిటీ పార్క్ని ధ్వంసం చేసి, వద్దన్న విద్యార్థులను చుట్టుపట్టుకొని ఈడ్చుకొని లాగి కొట్టి గత ప్రభుత్వాలకు భిన్నంగా మీరు పనిచేయకపోతే మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్న మీకు ఆ ప్రజాపాలనకి ఏం అర్థం కనబడతలేదనేది నా ఉద్దేశం. కాబట్టి రాష్ట్ర కేబినెట్ వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు పెట్టడానికి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 55కు వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటానికి పార్టీగా మేము మద్దతు ప్రకటిస్తాం, ప్రజల మద్దతుని కూడగడతాం. అక్కడి నుంచి హైకోర్టుకి వేరే స్థలం కేటాయించేంత వదలాకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మొన్న శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి సోదరి ఝాన్సీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకుల మీద పోలీసులతో ప్రవర్తించినటువంటి తీరుని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అమ్మాయి పట్ల అంత దురుసుగా ప్రవర్తించి జుట్టుబట్టి లాగినటువంటి ఇద్దరు పోలీసుల్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీని మేము భారతీయ జనతా పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ మళ్లీ చెప్తా ఉన్నాం, వీఆర్ నాట్ అగెన్స్ట్ హైకోర్టు, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ, వీఆర్ అగెన్స్ట్ ద రాంగ్ డిసిషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. అందుకని వెంటనే జీవో 55ని బేషరతిగా రద్దు చేసి యూనివర్సిటీ స్థలాన్ని, బయోడైవర్సిటీ పార్క్ని పరిరక్షించాలని చెప్పి విద్యార్థులు జరుపుతున్నటువంటి పోరాటానికి మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.